గ్రామీణ పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పల్లె పట్టణ ప్రగతిపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర భూభాగంలో 3% లోనే 50% జనాభా ఉన్నారని అన్నారు. రాష్ట్ర జనాభా దాదాపు సగం మంది పట్టణాల్లో ఉన్నారని ఆయన వివరించారు. టీయు ఎఫ్ఐడిసి ద్వారా అన్ని పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 5,600 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగింది. ప్రత్యక్షంగా 8,300 మందికి ఉపాధి అవకాశాలు దీనివల్ల సృష్టించడం జరిగింది. పరోక్షంగా దానికి రెట్టింపు మనకి ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. అధ్యక్ష, ఏ కంపెనీలు వచ్చినాయన్నారు? ఒలెక్ట్రా అనే కంపెనీ అధ్యక్ష, వారు ప్రస్తుతం 1,000 పైచిలకు బస్సులు వారివి మొత్తం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి. వారు ఒక బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెడతా ఉన్నారు చందన్వెల్లిలో. మైత్రా ఎనర్జీ అని మరో కంపెనీ అధ్యక్ష, వారు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తున్నారు. వారు కూడా చందన్వెల్లి సీతారాంపూర్ ఏరియాలో పెట్టుబడి పెడుతున్నారు. ట్రైటాన్ ఈవీ, వీరు ఒక అమెరికా కంపెనీ అధ్యక్ష, వారు నిన్ననే జహీరాబాద్కు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ చూసి వచ్చారు. అక్కడ ఒక 2,100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో వారు ట్రక్కులు మరియు కార్లు వీటికి సంబంధించిన యూనిట్ నెలకొల్పబోతూ ఉన్నారు. ఎగ్జికామ్ అనే ఒక సంస్థ, కుశలవా అనే ఇంకో సంస్థ, చార్జ్ ఎక్సో అని సింగపూర్కి సంబంధించిన సంస్థ, సిగ్నీ ఎనర్జీ అని ఇంకో సంస్థ, టెక్రీన్ బ్యాటరీస్ అనే సంస్థ, వీటితో పాటు మన స్థానిక మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీల అధ్యక్ష, గాయం మోటార్స్ అనే ఒక స్టార్టప్, గోడి ఎనర్జీ అని మరొక స్టార్టప్ కూడా ఇక్కడే వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. అధ్యక్ష, కేవలం పెట్టుబడిదారులు రావడం, వారి కంపెనీలు పెట్టడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మాత్రమే కాకుండా అధ్యక్ష, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. వారు ఎలక్ట్రిక్ వాహనాల ప్రీ సర్టిఫికేషన్ కోసం ఒక ల్యాబ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు జనరల్గా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ వీటికి సంబంధించి లీథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి అధ్యక్ష. ఈ లీథియం ఐరన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ అనే ఒక మెటీరియల్ని ఏఆర్సీఏ అని ఒక సంస్థ తయారు చేసింది అధ్యక్ష. ఆ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ చెందిన మరొక స్థానిక కంపెనీతో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒప్పందం చేసుకుంది. వారు కూడా మన దగ్గరే పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు. అదే మాదిరిగా ఈ అధిక సాంద్రత అంటే హైయర్ డెన్సిటీ కలిగిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం క్యాథోడ్ అని, యానోడ్ అని, ఎలక్ట్రోలైట్ అని వీటన్నిటికి సంబంధించి వివిధ కంపెనీలతో కూడా మన సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. మనం ఎంత దూరం ఆలోచిస్తూ ఉన్నాం అధ్యక్ష అంటే, లీథియం అనే కీలకమైన డిపాజిట్ ఏదైతే ఉంటుందో లీథియం అయాన్ బ్యాటరీస్లో, దాన్ని ఈరోజు 80% ఆ మినరల్ మొత్తం కూడా చైనా ఆధిపత్యంలో ఉంది అధ్యక్ష. కాబట్టి మనం నేరుగా మన టీఎస్ఎండిసి ద్వారా కొన్ని ఇతర దేశాలతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్తో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం. తద్వారా మనం అక్కడి నుంచి నేరుగా అవసరమైతే లీథియంని ప్రొక్యూర్ చేసుకునే